సూపర్, ఐ లవ్ యూ కేసీఆర్. మీరు ఏవో పెద్ద మాత్రం ఎవరుకోను. ఇప్పుడు నేను నిద్ర లేచి పొద్దున నా కుటుంబం మొత్తం ఫస్ట్ రెండో ఓటు నాది ఈ బూత్లో. 5:30 లేచాం, 6:50 బూత్ దగ్గరికి వెళ్ళాం. నా కుటుంబం మొత్తం కేసీఆర్ మీ పార్టీకి వేశాం, మాగండి గోపినాథ్ గారికి వేశాం. మేము మీరు మంచిగా సర్వీస్ చేసినంత కాలం మీ వెంటే కార్యకర్తలా పనిచేస్తాం, రోడ్డు మీద రాకపోయినా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆడిన మాట తప్పేవాళ్ళు కాదు, ఈ మాట మాత్రం తప్పకండి. మీరు ఆంధ్ర వెళ్లాల్సిందే, చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాల్సిందే, నా నచ్చిన జగన్ బాబు గెలవాల్సిందే. అసలు లగడపాటి గురించి నేను మాట్లాడారంటే నాకు సిగ్గేస్తున్నాను. లగడపాటి గారు ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ముఖం మీరు చూసారా? ఎప్పుడన్నా ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే ఓటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత జనరల్గా అనాలిసిస్ చేస్తారు, సర్వే అంటే అనాలిసిస్ చేస్తారు. జనాలు ఇంకా నిర్ణయించుకునే స్థితిలో ఉండగానే కేసీఆర్ ఓడిపోతాడు, 65-70 వస్తాయి, వీళ్ళ 10-15 వస్తాయి అని ఎప్పుడన్నా ఇస్తాడా? అంటే తెలియగలవాడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడు. లగడపాటి తెలియగలవాడో కాదో మీకు తెలుసు. ఇప్పుడు గాల్లో బాణం వేస్తే తగులుతుంటుంది, చూసావా నేను కళ్ళు మూసుకు బాణం వేశాను. ప్యాకాడేవాడికి ఫస్ట్ రోజు డీలు పడుతుంటాయి, ప్యాకాట బాగా నేర్చుకున్న తర్వాత కౌంట్లు పడుతుంటాయి. అదే లగడగాడి పరిస్థితి. వాళ్ళు దే ఆర్ వన్, అట్లే ఎగబడరు, అక్కడే వణుకోరు. కేసీఆర్ గారు సీఎంగా ఉంటారు. సెంట్రల్ అంటూ వస్తే ఆడ నెక్స్ట్ ఈయన అనుకున్న ఫ్రంట్ వస్తే వాళ్ళందరూ కలిపి మీరే ప్రధాని అంతే. ఆవిడ మనకు కూడా గౌరవం, మన తెలంగాణ బిడ్డ మళ్ళీ ప్రధాని అయ్యాడని. ఇటు అవ్వచ్చు కేటీఆర్ అవ్వచ్చు, హరీష్ రావచ్చు.